హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక బ్యూటిఫుల్, ఒక అందమైన, అన్నీ ఒకటే పదానికి సినానిమ్స్ అవుతాయని చెప్పొచ్చు. ఆవిడ గురించి చెప్పాలంటే అందరూ ఖచ్చితంగా ముందే ఒక రైమింగ్ వెతుక్కోవాలన్నమాట. అందరూ చెప్పేసి ఉంటారు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు అలాగా. ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఎవరు ఆల్రెడీ తంబు మీద చూసే వచ్చేసి ఉంటారు. మేము ఫేమస్ అంటూ అందరు గుండెల్లోకి అలా ఫేమస్ అయిపోయిన యాక్ట్రెస్ సారియా నాతో పాటు ఉన్నారనమాట. సారియా గారు, ఆవిడని అడిగి చాలా 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 విషయాలు అయితే తెలుసుకుందాం. అలానే ఆవిడకి ఒకరికి డైహార్డ్ ఫ్యాన్ అంట, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ టాక్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఏదో మీ అంత ఫేమస్ కాకపోయినా కొంచెం కొంచెం ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తా. అబ్బా, ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. మేం ఫేమస్ తీసారు, ఫేమస్ అయిపోయారు. ఓకే, ఫేమస్ అవ్వకముందు ఏంటి మన జర్నీ? అంటే మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫేమస్ అవ్వకముందు అసలు నా జర్నీ ఏం లేదండి. ఎడ్యుకేషన్ చేస్తున్నాను. నేను విన్నాను మీరు డిగ్రీ ఎండింగ్ లో సినిమాకి వచ్చేసారు అని. డిగ్రీ సెకండ్ ఇయర్ లో. సెకండ్ ఇయరే, ఇప్పుడే కనీసం అది ఫినిష్ అయినా అవుతుంది. ఫినిష్ అయిపోయింది. అయిపోయింది. దేవుడు నాకు కరెక్ట్ గా రాసిచ్చాడు. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినాక సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుందనగా కోవిడ్ వచ్చింది. సో ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చేసా. వచ్చాక ఆడిషన్కి వెళ్ళి మూవీ సెలెక్ట్ అయింది. మూవీ అయిపోయేసరికి థర్డ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో థర్డ్ ఇయర్ ఎండింగ్లో వెళ్ళి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేసా. అబ్బా బాబా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. నేను ప్లాన్ చేయలే కానీ యూనివర్స్ నా కోసం ప్లాన్ చేసి పెట్టింది నీట్గా. మీ నేటివ్ ఎక్కడి నుంచి అండి? నేను పుట్టింది గుంటూరు. గుంటూరు ఢిల్లీ చదువుకోవడం? ఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. సో అందుకని అక్కడ అలా. ఓకే, అలా సినిమాలోకి భలే వచ్చేసారు. ఆడిషన్కి వెళ్ళారు, సెలెక్ట్ అయిపోయారు. ఆడిషన్లో ఏమడిగారండి? ఫస్ట్ కళ్ళు సీన్ చేయించారు నాకు. కళ్ళు సీన్, హ్యాపీ బర్త్డే మౌనిక. ఆ సీన్ చేయించినప్పుడు నాకేం అర్థం కాలేదు. హ్యాపీ బర్త్డే మౌనిక అంటారేంటి, బర్త్డే సీన్ అయ్యండి కళ్ళుకి, అది అర్థం కాలేదు నాకు. అది స్క్రిప్ట్ ఇచ్చేంతవరకు, స్క్రిప్ట్ చూసాక కూడా కాస్త. తర్వాత సుమంత్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, వాళ్ళ బావ కళ్ళు దప్పించి అలా క్వశ్చన్స్ అడుగుతాడు, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అది ఇది అని అంత చెప్పాక ఓకే అని తర్వాత నాకు జ్ఞానోదయం అయ్యి ఆ సీన్ చేసిన తర్వాత ఇంకా 20-30 ఆడిషన్స్ చేశాకనే నన్ను తీసుకున్నాడు. ఓకే, మీది అది ఫస్ట్ ఆడిషన్? అంతకుముందు సినిమాలు కానీ చేసింది లేదు. మామూలుగా ఒక అమ్మాయికి ఆడిషన్ అనగానే చాలా థాట్స్ వస్తాయి మైండ్ లో, భయం కూడా వేస్తుంది. ఫస్ట్ రియాక్షన్ ఏంటి అప్పుడు? కళ్యాణ్ చెప్పాడు కదా నాకు, సో హీస్ మై ఫ్రెండ్, సో అతను చెప్పంగానే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, కళ్యాణ్ చెప్పాడంటే సినిమాలో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందిలే, ట్రై చేయంటున్నాడు కదా, పోయేదేముంది అని చెప్పి ట్రై చేశా. కానీ లక్కీలీ అది నాకు వర్కౌట్ అయింది. సో కానీ భయం లేదు నాకు, ఎందుకంటే ఫ్రెండ్ చెప్పాడు కదా. అవును, ఫ్రెండ్ చెప్పాడంటే ఏదో భరోసా ఉండే చెప్తాడు, వెళ్తాం కదా. సో అందుకని ఏం భయం లేకుండా. బయట నుంచి అంటే కొంచెం భయం ఉండేది. మనం ఇండివిజువల్గా వెళ్తే కష్టం కదా, ఫ్రెండ్ చెప్పాడంటే ఓకే. ఓకే, ఇలా ఫస్ట్ సినిమా అయిపోయింది. సినిమాలో మీకు అన్నిటికంటే హైలైట్ అంటే ఖచ్చితంగా ఒక మ్యూజిక్ అని చెప్పాలి. అసలు ఆ సాంగ్ అయితే ఇంత మంది ఇప్పటికి రోజు, ఇందాక మీరు వచ్చే ముందు కూడా ఆ సీట్ లో కూర్చొని మా కెమెరామాన్ వింటున్నారు ఆ పాట. అయ్యో ఆ హీరోయిన్ వస్తుంది ఇప్పుడు అని చెప్పాను నేను ఇంటర్వ్యూకి. అవునా? అంత బాగా వింటున్నారు అనమాట ఆ పాటని ఈ మధ్య ఆడియన్స్. అవును. సో మ్యూజిక్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ మన కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎంత ఓపిక మనిషి అంటే. ఇప్పుడు నాకు ట్యూన్ కావాలి అని అడిగితే కూడా ఆయన డెడికేషన్తో మన సినిమా కోసం అప్పటికప్పుడు ఆయనంతా ఆయన ట్రై చేసి ట్యూన్ ఫాస్ట్గా ఇచ్చేసే రకం అనమాట. చాలా డెడికేటెడ్. లిరిసిస్ట్ కూడా అంట? రాశారు. ఈ పాట మీరే రాశారా? పాట మొత్తం రాయలేదు, 50 ఆయన, 50 నేను. అట్లా అంటే ఫస్ట్ 7 రంగులు నీ నవ్వులు ఒక్కటి అనేది ఆయన రాస్తే, ప్రతి గంటను ముందుకు తోస్తేనే అని నేను ఇది రాసా. సో ఇట్లా నాకు ఇష్టం రైటింగ్, అది ఇక్కడ హెల్ప్ అయింది. చిన్నప్పటి నుండి అంటే లైక్ 9th 10th నుండి లిరిక్స్ రాసేదాన్ని. అప్పుడు అది ఆ ప్రభావం కాస్త మన సినిమాలో యూజ్ అయింది. అప్పటిదాకా నేను లిరిక్స్ రాస్తానన్న సంగతి ఎవరికీ తెలీదు. నాకు మనకు ట్యూన్ ఇవ్వంగానే నేను విని లిరిక్స్ రాసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. అప్పుడు ఓకే, ఏంటి నీలో ఇది కూడా ఉందా, ఈ రకం కూడా ఉందా అని చెప్పి. అంటే మీరు సినిమాల్లోకి రావాలని ముందు నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నారా? అంటే లేదు, నాకు సినిమాలో రావాలి అన్న థాటే లేదు ఫస్ట్. అదే ఫస్ట్ ఏదో టీచర్ డాక్టర్ అంతే, అదే బ్యాచ్ ఏదో బిజినెస్ సిస్టమ్ నాకు, మార్కెటింగ్ అండ్ బిజినెస్. అవి చూసుకున్నానులే, బీకామ్ చేశాను, అటు సైడే వెళ్దాం ఎంబీఏ చేసుకొని మంచి మార్కెటింగ్లోనో ఎందులోనో ఏదో ఒక స్టార్ట్అప్ పెట్టుకుందాం అనుకున్నా.
ఇటు సైడ్ రావాలన్న థాటే లేకుండే, బట్ ఫేమస్ అవ్వాలని ఉండే. ఫేమస్ అవ్వాలని ఉండే, అందుకని మేము ఫేమస్ ఫేమస్తోనే వచ్చా. అది అది నాకు అట్లా కలిసి వచ్చింది. స్కూల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా నేను ఇట్లా స్టేజ్ కింద కామ్గా కూర్చొని ఆడియన్స్ లాగా ఉండాలి అని నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ స్టేజ్ మీద డాన్సో సింగింగో యాంకరింగో ఏదో అయితే నేను చెయ్యాలి. సో అట్లనే చేసేదాన్ని. ఎప్పుడు నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను ఆడియన్గా కూర్చోలే ఇప్పటిదాకా స్టేజెస్ ఉన్న దగ్గర. ఓకే, సో అది యూజ్ అయింది నాకు ఇప్పుడు. అటెన్షన్. సో మేము ఫేమస్ ఫేమస్తోనే వచ్చింది కదా. అందుకే చెప్పిన యూనివర్స్ ఏదో నా కోసమే అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఇవన్నీ. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, మనం గట్టిగా అనుకుంటే జరిగిపోతాయి. నేను బాగా నమ్ముతాను. అదే అడుగుతున్నాను. ఐ ఓన్లీ బిలీవ్ దిస్. మానిఫెస్టింగ్ థింగ్స్. yes. గట్టిగా అనుకుంటే జరుగుద్ది అనుకుంటే అది జరుగుద్ది. నాకు జరుగుద్దు అది అంతే. ఐఎమ్ పాజిటివ్ నాకు పాజిటివ్ జరుగుతాయి. ఓకే, మీరు అట్లా అనుకుని నిజంగా జరిగింది రాదర్ దాన్ యాక్టింగ్. యాక్టింగ్ కాకుండా ఇంకా అట్లా అనుకుని జరిగింది వెంటనే. ఓకే, ఈ సిచ్యువేషన్ కామెడీగా ఉండొచ్చు. అంటే నేను ఢిల్లీకి వెళ్తున్నప్పుడు నాకు ఒక సూట్ కేసు కావాలి. ఓకే, అంటే 2 luggages తీసుకెళ్ళాలి. ఒక దానికి ఉంది, ఇంకోటి కావాలి. కొందామంటే ఢిల్లీలో ఇంకో 2 ఉన్నాయి. ఓకే, ఖాళీ అవి కూడా. ఓకే, సో నాకు ఏదైనా కావాలి ఇప్పుడు, దాన్ని అక్కడ తీసుకెళ్ళాలి, ఆడ వదిలేయాలి. నాకు అట్లాంటి సూట్ కేసు కావాలి అని అనుకున్నాను అంతే. ఓకే, మా ఫ్రెండ్ తను కూడా ఢిల్లీలో నా క్లాస్మేట్లో, తను ఫోన్ చేసి, తను ఇక్కడనే ఉంటుంది హైదరాబాద్లో, సో హనీ నువ్వు వెళ్తున్నావు కదా, నాకు లగేజ్ ఎక్కువ ఉంది, ఒక సూట్ కేసు తీసుకెళ్ళవే అని చెప్పింది. ఓకే, నాదే లోపల థింగ్స్ తీసుకెళ్ళవే అని చెప్పింది. లైక్ నేను ఇప్పుడే కదా అనుకున్నాను, ఇప్పుడే ఇలా జరిగిపోయింది ఏంటి, నాకు కావాలనుకుంది అని. ఇలాంటివి చాలా జరిగాయి లైఫ్లో. సీక్రెట్ బుక్ తెలుసా మీకు? తెలుసు. ఎందుకు? ఆ బుక్ ని నేను బ్లైండ్ గా ఫాలో అవుతా, ఒక దేవుణ్ణి ఫాలో అయినట్టు ఫాలో అవుతా బుక్. ఆ బుక్ చదివితే నాకు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. సరే, మళ్ళీ మంచి జరిగిపోద్ది లైఫ్లో, అలా వచ్చేస్తుంది. సో ఆ బుక్లో ఈ వీటి గురించి ఉంటుంది, నువ్వు థింక్ పాజిటివ్గా చేస్తే నీకు పాజిటివ్నే జరుగుద్ది నీ లైఫ్లో అని. సో ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ జరిగాయి నాకు ఇట్లా. అసలు నిజంగా గాడ్ మీరు ఫేవరెట్ చైల్డ్ అయ్యి ఉండాలి ఆయనకి, ఆయన ఆ రావిడ. ఓకే, ఎవరైతే వాళ్ళు అయితే నిజంగా నేను అదే అనుకుంటా. మానిఫెస్టింగ్ అంటే ఎవరైనా పెద్ద పెద్దవి ఉంటాయి, సూట్ కేసు ఎగ్జామ్ లో పాస్ అయిపోవడము. ఎగ్జామ్ పాస్ లేదులేండి, నేను చదువుతాను అంటా. అది కోరుకోలేదు, అది కోరుకోలేదు. ఇప్పుడు పాస్ ఈజీగా అయిపోతా, ఒక 98 రావాలి, 99 రావాలి అని కోరుకునేదాన్ని. వచ్చేవి అవి కూడా, 98 99 స్కోర్స్ ఉన్నాయి నాకు. అన్ని ఇంటర్ డిగ్రీలో లేదు. ఒక్కసారి ఇంటర్ నుండి డిగ్రీ వచ్చేసాక లైఫ్ మొత్తం చిల్ లైఫ్ కదా. నేను మంచి హాస్టల్ లైఫ్ నుండి ఒక్కసారి ఒక పంజరంలో పావురాన్ని దాపెట్టి వదిలేస్తే ఎలా వెళ్తుందో ఆ టైప్ అయింది నాకు అప్పుడు. పైగా ఢిల్లీలో కంట్రోల్ చేయడానికి కూడా ఎవరు లేరు. 1 year మొత్తం చదువుతాను. సైమల్టేనియస్ గా మా ఫ్రెండ్స్ తో తిరిగేదాన్ని ఢిల్లీ మొత్తం. అప్పుడే నాకు ప్రపంచం తెలిసింది, ఓకే లైఫ్ ఇలా ఉంటది. అప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ వేసుకోవచ్చు, ఎవర్రా మనల్ని ఆపేది, మనల్ని ఎవడరా ఆపేది. నాకెందుకో మీరు పవన్ కళ్యాణ్ గారి మ్యాన్ రీజన్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందాక నుంచి ఇలా ఇలా అంటున్నారు కదా, చెయ్యి వెళ్ళిపోతుంది, చెయ్యి ఊరికే. అయ్యో అవునా, ఎన్నిసార్లు చేసా? ఇప్పుడు ఒక 7 సార్లు చేశాను, ఇందా నుంచి లెక్క పెడుతున్నాయి. ఇలా చెయ్యి మాటకి ఇక్కడ వెళ్తుంది. అయ్యో లేదు లేదు, నేను జస్ట్ ఏదో హెయిర్ కాస్త డిస్టర్బెన్స్ ఉందని ఇలా ఇలా అంటున్నాను అంతే. ఓకే, అంటే అది కూడా చేస్తుంటా కానీ ఇప్పుడైతే చేయలేదు. మీరు డై హార్డ్ ఫ్యాన్ అంటే కదా, అంటే 3 qualities ఏంటి ఆయనలో మీకు బాగా నచ్చేవి? ఆయన ఐడియాలజీ, ఆయన స్వాగ్, ఓకే, ఆయన సింప్లిసిటీ. ఓకే, దాన్ని మనం క్వశ్చన్ కూడా చేయలేము మళ్ళీ తిరిగి. యా, నోబడీ కెన్ క్వశ్చన్. నోబడీ కెన్ క్వశ్చన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే.